అందరికీ ఆమోదయోగంగా ఉందా ఇది? ఈ తీర్పు ఆమోదయోగంగా ఉందా దేశం మొత్తం మీద? ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకే నిర్ణయం వదిలేసినప్పుడు ఆ రాష్ట్రాలు వేసినటువంటి ఓట్ బ్యాంక్ గురించే కదా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అంటే ఏ రాష్ట్రం కూడాను దీన్ని ఏకీభవించట్లేదు. అఫ్కోర్స్ శ్రీమతి మాయావతి గారు కూడాను దీన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏకీభవించమా అని కూడా చెప్తున్నారు. ఇది పునరాలోచన చేయాల్సిందిగా మేమందరము చెప్తున్నాము. ఇక్కడ విభజించు పాలించు అనేది చేయడం చాలా పొరపాటుగా ఉంది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మైనారిటీ వర్గాలు కింద స్థాయిలోనే ఉన్నాయి. దాన్ని ఇంకా కింద స్థాయికి తీసుకెళ్లడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడము సబబు కాదుగా అని మేమందరం కూడా ఇచ్చేస్తాం. ఈ ఉద్యమం అనేది ఇంకా ఉధృత చేస్తాము. ఇంకా మేము మాకుంచే భవిష్యత్తులో ఇంకా దీన్ని ఉధృత చేసి కూటమిని నమ్మి ఈరోజు మేము మోసపోయామని మేము ఘంటాపథంగా చెప్పగలుగుతున్నామండి. ఎందుకు అనంటే ఈ జీవోలు, ఈ అమెండ్మెంట్స్, ఈ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చదివారా? అంబేద్కర్ గారు ఇవే రాశారా? అంబేద్కర్ సారు ఆ భగవంతుడు ఇదే రాశారా మనకి? ఒకసారి ఆలోచించండి. విభజించి పరిపాలించడం అనేది ఎంతవరకు ఉన్నది? మైనార్టీ వర్గాలు కూడా ఎప్పుడు కూడా ముద్దు అంబేద్కర్ బిడ్డలమేని. అతను ఏం చెప్తే మేము కూడా అదే పాటిస్తాము. కనుక చాప కింద నీరులా ఇప్పుడే కూర్చున్నటువంటి గవర్నమెంటు చాప కింద నీరులా ఆ ఏడుగురు ఇచ్చినటువంటి దాన్ని ఏ పక్కకు తోసి ఇంకో పునరాలోచన చేయకుండా పెద్దవాళ్ళని సమీక్ష పెద్దల్ని పిలవకుండా సమీక్ష ఏర్పాటు చేయకుండా వాళ్ళకి వాళ్ళే నేను తీర్పుని ఇవ్వడము అనేది సబబుగా ఉందా? ఇంకా మేము కింద స్థాయికి వెళ్లాల్సిన ఆలోచన మీ అందరూ చేస్తున్నారా? కుట్రపూరిత ఆలోచనలన్నీ కూడా తిప్పికొడతాం. మేమందరము ఈ ఉద్యమాన్ని మరికొంచెం ముందుకి తీసుకెళ్తామని ఘంటాపథంగా చెప్తున్నాం. జై బి మాకు న్యాయం. మాకు న్యాయం జరిగినంత వరకు ఇప్పటికీ కూడా అనగారి వర్గాలు ఇంకా కిందకే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఇంకా కిందకే వెళ్ళాల్సిన ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్తున్నామండి, క్యాస్ట్ నిర్ణయించిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కడున్నా కూడా మాతో పాటు కలిసి పోరాడడానికి ప్రయత్నాలు చేయాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.